హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య స్వీట్ హోమ్. అందరికీ నమస్తే అండి, నేను మీ రాధాని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే ఈ నెల 1వ తారీఖున ఊరికి వెళ్ళాను, అందుకే వీడియోలో అయితే ఏమీ పోస్ట్ చేయలేదన్నమాట. కొంచెం బిజీగా ఉన్నాను, అలాగే వీడియోలు అయితే చేశాను. మా ఊరు వెళ్ళాను అనమాట. మా ఊరి దగ్గర కొంచెం పని ఉంది, ఆ పని మీద అయితే వెళ్ళి ఫంక్షన్ ఉందన్నమాట, ఫంక్షన్కి వెళ్ళాను. సో ఆ ఫంక్షన్ ఏంటి అనేది అంతా నేను వీడియోలు అయితే షూట్ చేశాను, ఎడిట్ చేయడానికి కుదరలేదు నాకు, అందుకని చెప్పేసి నేను పోస్ట్ చేయలేదన్నమాట వీడియోలు అనేవి. ఈరోజు వచ్చామన్నమాట, సాటర్డే 4వ తారీఖు వచ్చాం ఇంటికి. ఇంకా వచ్చిన తర్వాత నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఈరోజు వీడియోస్ అనేవి ఎడిట్ చేసి నేను మీతో షేర్ చేస్తున్నాను. నేను జర్నీ వ్లాగ్స్, అలాగే అక్కడ ఫంక్షన్ ఏంటి అనేది అంతా మీతో వన్ బై వన్ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి మా ఊరి దగ్గర అన్నమాట. మేము 1వ తారీఖు వెళ్ళాము ఊరికి. మా ఊరి దగ్గర కూరగాయ మొక్కలు ఇవన్నీ బయలుదేరామన్నమాట. ఇప్పుడు అదిగో బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు సన్ని. కందుకూరు వెళ్తున్నాము, ఇక్కడ నుంచి 1 అవర్లో వెళ్ళిపోతాం అన్నమాట కందుకూరు. ఇదిగో బెండకాయలు అవి కోసి పెట్టింది అత్తయ్య తీసుకెళ్ళమని, ఇంకా అవి తీసుకొని బయలుదేరామన్నమాట. వర్షాలు పడుతున్నాయి కదా, మా ఇంటి ముందు చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో. బాగా గడ్డి మొలిచిందన్నమాట. ఇది మా ఇంటి పక్కన గుడి. నేను వెళ్ళే రోజు ఏమైతే వీడియో షూట్ చేయలేదు, ఇంకా వెళ్ళిన తర్వాత ఇదిగో కందుకూరు వెళ్ళేటప్పుడు తీస్తున్నాను అన్నమాట వీడియో అనేది. 2వ తారీఖు మధ్యాహ్నం నుంచి వెళ్ళామన్నమాట కందుకూరు. మధ్యాహ్నం భోజనం చేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ నుంచి 1 అవర్లో వెళ్ళిపోతాం అన్నమాట కందుకూరు. చాలా దగ్గరే మా ఊరు నుంచి కందుకూరు. సో ఇదైతే జర్నీ అన్నమాట, చాలా బాగుంటుంది దారి, అందుకే తీశాను. ఇది బిర్జి రాళ్లపాటు ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, ఇంతకుముందు లాస్ట్ వీడియోలో నేను షేర్ చేశాను అన్నమాట. ఇదంతా క్లియర్గా చూపించాను, ఒకసారి చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. చాలా బాగుంటుంది. ఇదిగా ఈ బిర్జి దాటుకొని వెళ్ళాలన్నమాట మేము. కందుకూరు వెళ్ళాలన్నా లేదంటే మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలన్నా ఈ బిర్జి మీదుగానే వెళ్ళాలన్నమాట మేము. ఇది ప్రాజెక్టు, రాళ్లపాటు ప్రాజెక్టు. ఇది వచ్చేసి కందుకూరికి దగ్గరలో అన్నమాట. ఈ దారంతా కూడా చాలా బాగుంటుంది చూడండి. కందుకూరు వచ్చేసామన్నమాట, దగ్గరలోనే ఉన్నాము అక్క వాళ్ళ ఇంటికి. చాలా దగ్గరే అన్నమాట. ఇదిగో ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇల్లు ఇదే అన్నమాట, ఇక్కడికి వచ్చేసాము.
ఇంటి ముందు ముగ్గు ఎలా వేసుకుని ఉందో చూడండి మా అక్క. ఇక్కడ మా సందీప్ చూడండి, కాళ్ళు ఊపుకుంటూ కూర్చున్నాడు, సిస్టమ్ ముందు పెద్ద వర్క్ చేస్తున్నట్టు. ఆ సీటు ఖాళీ అయ్యింది, మా వెంకట్ లేసాడు, అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు అన్నమాట సిస్టమ్. సో ఇది ఇక్కడైతే అక్క వడలు చేస్తుంది. ఇక్కడైతే భలే నవ్వుకున్నాం మేము. ఏ నా బాండి చూపిస్తావా నువ్వు, నువ్వు వీడియో తీస్తానంటే నేను కొత్త బాండి పెట్టేదాన్ని కదా అని అనింది. లేదులే మీ అత్తగారు గుర్తుగా ఉంచుకున్నావు నువ్వు అని నేను చెప్తానులే అని చెప్పేసి ఇంకా అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా వడలు చేస్తుంటే ఇక్కడ పక్కనే ఆ రూమ్ ఉందన్నమాట అక్క వాళ్ళది, రేకుల షెడ్డు. ఇక్కడ మొక్కలు ఉన్నాయన్నమాట, ఈ మొక్కలు చూద్దామని చెప్పేసి ఇంకా ఈలోపు వచ్చాం మేము ఇక్కడికి. బిందెలో వేస్తున్నారు చూడండి అలోవేరా ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ ఒక రూమ్ ఉంది, ఆ రూమ్లో రైస్ వేస్తుంటారనమాట, రైస్ బియ్యం వ్యాపారం చేస్తుంటాడు మా బావ. ఇంతకుముందు గేదెలు ఉండేవి ఇక్కడ, గేదెలు కట్టేసేవాళ్ళు. ఇప్పుడు గేదెలు లేవు, ఈ ప్లేస్ అంతా కూడా మొక్కలు పెట్టేశారు చూడండి. చిన్న జామ చెట్టు, ఎంత బాగా జామకాయలు కాసిందో. చిన్న చిన్న పిందులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏవే రకరకాల మొక్కలు ఉన్నాయి, ఇదిగో బెండకాయ చెట్లు, పూల మొక్కలు చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చామంతి మొక్క ఇదైతే. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను నేను. ఇవి వచ్చేసి కనకంబరాల మొక్కలు, ఇది చూడండి గోరింటాకు మొక్క అనమాట, పెద్దదైతే కట్ చేశారు. ఇది వచ్చేసి ఏం ఫ్లవరో మరి నాకు తెలీదు. అది పాలకూర, చాలా రకాలే పెట్టేసింది ఇక్కడ చూడండి. ఇక్కడ బీర చెట్టు, గోంగూర, ఇంకా పనుగంటాకు, ఇది వచ్చేసి పనుగంటాకు అనమాట. కరివేపాకు చెట్టు చాలా హైట్ ఉంది చూడండి. మందారం చెట్టు చాలా మొగ్గులు ఉన్నాయి మందారం చెట్టుకు కూడా. ఈ పక్కన వచ్చేసి కళ్యాణ మండపం ఉందన్నమాట, అదిగో అదే అది కళ్యాణ మండపం. సో ఇది వచ్చేసి బయట అనమాట రూమ్, రోడ్డు మీదకి వస్తే ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే అది స్కూల్ కనిపిస్తుంది. ఏదో నేమ్ అయితే నేను మర్చిపోయాను సంథింగ్, అది స్కూల్ అనమాట. గ్రీనరీగా బాగుంది కదా అంతా. సో ఇప్పుడైతే అక్కడ రూమ్ దగ్గర నుంచి వస్తున్నాను అనమాట నేను. ఇక్కడ వచ్చేసి కుక్క చూడండి ఎలా ఉందో. ఇది రోజు పెరుగన్నం వేస్తారంట, కలిపి పెరుగన్నం పెడుతుంది ఇక్కడ అక్క. పెరుగన్నం అయితేనే తింటుందంట, ఇంకేమన్నా పెడితే తిందంట. ఇది ఇంకా డైలీ అలాగే పెరుగన్నం కలిపి పెట్టేస్తుందంట అక్క. ఇదిగో ఇక్కడైతే వడలు రెడీ అయిపోయినాయి, తింటున్నారు వీళ్ళు. నేనైతే వీడియో తీసుకుంటున్నా అంతా తిరిగి. ఇప్పుడు మళ్ళీ వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట, ఫంక్షన్ ఇక్కడ కాదు వేరే అక్క వాళ్ళ ఇంటి దగ్గర. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయిందనమాట, ఇంకా ఇక్కడ తినేసి కాసేపు ఉండి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇదిగో ఇక్కడ చూడండి మీకు ఒక బిందె చూపిస్తున్నాను. ఈ బిందెని ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారో చూడండి, చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. ఇది మా వెంకట పెళ్ళప్పుడు తెచ్చారు. పెళ్ళికి బిందెలో ఉంగరాలు వేసే కార్యక్రమం ఉంటుంది అనమాట మాకు, ఉంగరము మెట్టె వేస్తారు మాకైతే. అది ఎవరు ఫస్ట్ తీస్తారా అనేది అనమాట, వాటర్ పోసి బిందెలో ఉంగరాలు వేస్తారనమాట. అక్క అయితే ఈ బిందె వాడకుండా జాగ్రత్తగా అలాగే పెట్టేసింది అనమాట, చాలా బాగుంది కదా బిందె. సో మీకు ఇలాంటి పద్ధతి ఉందా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, ఇంతకుముందు అయితే ప్లెయిన్ బిందె అలాగే పెట్టేసేవాళ్ళు అనమాట, మనం వాడుకునే బిందే పెట్టేసేవాళ్ళు. ఇప్పుడైతే కొత్త బిందెలు తీసుకొస్తున్నారనమాట, బాగుంటుంది కదా అని చెప్పేసి. సో అదే మీతో షేర్ చేస్తున్నాను. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, క్లిక్ చేసి ఆల్ని యాక్టివేట్